హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ సోని స్టూడెంట్స్ ఈ వివిధ సెషన్లో మనం సీఎస్ఈ వర్సెస్ ఈసీఈ కోసం చూద్దాం సో ఈ రెండు బ్రాంచ్లో కంపారిజన్ చేసే ఏ బ్రాంచ్ టఫ్ దేనికి ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి దేనికి ప్యాకేజెస్ ఎక్కువ వస్తాయి అండ్ ఈసీ చేస్తే సాఫ్ట్వేర్ అవ్వగలుగుతారా అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం సో ఎలాంటి కంపెనీస్ మనకి క్యాంపస్ సెలెక్షన్ అప్పుడు వస్తాయి ఇలాంటి ఎన్నో డీటెయిల్స్ మనం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో చూస్తున్న వాళ్ళ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే నెసెసిటీ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి స్టూడెంట్స్ మన ఛానల్ నుంచి మీకు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి మా వీళ్ళంత వరకు మేము ఆయన ఇచ్చడానికి ట్రై చేస్తాం సో టాపిక్లోకి వెళ్తే సిఎస్ఈ వర్సెస్ ఈసీఈ సో సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఈసీఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సో ఏంటి అంటే సీఎస్ఈ ఆ పేరులోనే అర్థమైపోతుంది మనకి ఏంటంటే టోటల్ ఎక్కువ సాఫ్ట్వేర్ ఉంటుంది సో సీఈ ప్లస్ ప్లస్ జావా ఇలాంటి కంప్యూటర్ లాంగ్వేజ్ అన్నీ కూడా చాలా డెప్త్లో చదువుకుంటాం అదే మనకి ఈసీలో వచ్చేసరికి ఎలక్ట్రానిక్ డివైసెస్ మీద ఎక్కువ ఉంటుంది ప్రొడక్షన్ రీసెర్చ్ టూల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద టోటల్గా దాని మీద ఆధారపడి ఉంటుంది సర్క్యూట్స్ బేస్డ్ అని అంతా కూడా ఈసీఈలో ఉంటుంది సో ఏంటంటే ఫస్ట్ ఇయర్లో సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ ఆ తర్వాత మోస్ట్ కామన్ కలిసి అంటే మైక్రో ప్రొసెసర్ కోసం అండ్ మైక్రో కంట్రోలర్స్ కోసం అండ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ కంప్యూటర్ సంబంధించి ఈసీఈకి అండ్ సీఎస్సీకి కామన్గా ఉండే సబ్జెక్ట్స్ కామన్ టాపిక్స్ సో దీంట్లో ఏది సీఎస్ఈలో ఉన్న కొంత హార్డ్వేర్ అంటే ఇదే ఏది మైక్రో ప్రొసెసర్ మైక్రో కంట్రోలర్స్ కోసం అండ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ కంప్యూటర్స్ కోసం సో అది కూడా ఈసీఈ వాళ్ళు చదువుకుంటారు రెండిట్ల కామన్గా ఉండే సబ్జెక్ట్స్ అంటూ ఉంటే ఇది సో మన సీఎస్ఈ టోటల్గా సాఫ్ట్వేర్ డెప్త్లో ఉంటుంది ఈసీ టోటల్గా ఏంటంటే సర్క్యూస్ బేస్డ్ అని డెప్త్గా ఉంటుంది సో ప్యాకేజెస్ విషయానికి వచ్చే ముందు టఫ్నెస్ కోసం మాట్లాడదాం సో ఈ రెండిట్లో ఏది టఫ్గా ఉంటుంది అంటే ఈసీఈ చాలా టఫ్గా ఉంటుంది సీఎస్ఈతో కంపారిజన్ చేస్తే ఈసీఈ చాలా టఫ్గా ఉంటుంది ఎందుకంటే సర్క్యూట్స్ అన్నీ కూడా సో ఓకే మేనేజ్ చేసుకుని స్టూడెంట్స్ అది బాగానే అనిపిస్తుంది మీకు ప్యాషన్తో వెళ్తే సర్క్యూట్ బేస్డ్ ఎలక్ట్రానిక్ బేస్డ్ మాకు ఇంట్రెస్ట్ ఉంది ప్యాషన్ ఉందంటే ఈసీఈ సింపుల్గానే అనిపిస్తుంది సో సిఎస్సి బదులుగా కొన్నిసార్లు ఏంటంటే మంచి కాలేజ్ సిఎస్సి రానప్పుడు లేదు సీఎస్సీ సీట్ రానప్పుడు దాని బదులుగా ఈజీ సెలెక్ట్ చేసుకుంటే చూడండి అప్పుడు ఆ స్టూడెంట్స్ కదా కొంత టఫ్గా కనిపిస్తుంది సో ప్లేస్మెంట్స్ వైజ్గా వచ్చేసరికి ఏంటంటే సిఎస్సికి ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉంటుంది ఇది బయట ప్రైవేట్ సెక్టార్లో చూసుకుంటే సిఎస్సికి క్యాంపస్లో కూడా చాలా ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉంటుంది అదే ఈసీఈకి వచ్చేసరికి క్యాంపస్ సెలక్షన్స్ కొంచెం తక్కువ ప్లేస్మెంట్స్ ఉంటుంది కానీ గవర్నమెంట్ జాబ్స్ వైజ్గా చూసుకుంటే ఈసీఈకి ఎక్కువ స్కోప్ ఉంది సిఎస్ఈకి చాలా తక్కువ స్కోప్ ఉంది ఈసీఈ స్టూడెంట్స్ కనుక కంప్యూటర్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంటే లైక్ సీఈసీ ప్లస్ జాబ్ అయిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మంచి గ్రిప్ ఉంటే కనుక సీఎస్ఈ ప్లేస్మెంట్స్లో కూడా ఈసీ వాళ్ళని ఎలా చేస్తారు అక్కడ మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే కనుక లాంగ్వేజ్ మీద గ్రూప్ ఉంటే మంచి ప్యాకేజెస్ ఈసీ స్టూడెంట్స్ కూడా వస్తుంది సో ఎవరైతే సిఎస్సి అరే సాఫ్ట్వేర్ అవ్వాలనుకుని ఈసీఈ వచ్చిన స్టూడెంట్స్ ఏంటంటే మీరు రైట్ ఫ్రమ్ పర్సనల్గా ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే క్యాంపస్ సెలక్షన్లో మీకు కూడా ఈసీఈ వాళ్ళని కూడా సిఎస్సి క్యాంపస్ సెలక్షన్ ఎలా చేస్తారు అప్పుడు మీకు మంచి ప్యాకేజ్ రావాలంటే కంప్యూటర్ లాంగ్వేజ్ మీద మంచి గ్రిప్ ఉంటే మీకు అప్పుడు ఛాన్స్ చాలా బాగా వస్తుంది సో ప్యాకేజెస్ విషయంకి వచ్చేసరికి ఏంటంటే హై హైయెస్ట్ ప్యాకేజ్ అనేది మనకు సిఎస్సిలోనే ఉంటుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి ప్యాకేజ్ మనకి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉందనుకోండి హైయెస్ట్ ప్యాకేజ్ అదే మనకి ఈసీలో అంత రాదు ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ల్యాక్స్ వరకు వస్తుంది అంత వేరియేషన్ ఉంటుంది ప్యాకేజెస్ విషయానికి వచ్చేసరికి ప్లేస్మెంట్స్ వచ్చేసరికి ఏంటంటే సిఎస్ఈలో ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఈలో హండ్రెడ్ ప్లేస్మెంట్స్ ఉంటే ఆ లెవెల్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఈసీలో ఉండదు అరౌండ్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ వరకు ఈసీ ప్లేస్మెంట్స్ అనేది ఉంటుంది సో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది సిఎస్ఈ కొంచెం ఎక్కువ ప్లేస్మెంట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అండ్ కంపెనీస్కి వచ్చేసరికి చూసుకుంటే సిఎస్ఈకి వచ్చేసరికి ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా ఉంటుంది అదే కనుక ఈసీకి వచ్చేసరికి ఏంటంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కూడా ఉంటాయి బెల్ అండ్ అంతేకాకుండా డిఆర్డిఓలో కూడా వస్తుంది ఇస్రో ఇలాంటి వాటిలో ఈసీ స్టూడెంట్స్కి మంచి స్కోప్ ఉంటుంది అండ్ అంతేకాకుండా మనం శాంసంగ్లో చూసుకున్న అండ్ ఇలాంటి కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీస్లో కూడా ఈసీకి స్కోప్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్స్లో ప్లేస్మెంట్స్ ఎక్కువగా రిక్రూట్మెంట్ చేసుకునే వాళ్ళు ఎవరంటే స్టూడెంట్స్ సంబంధించి ఈసీ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటారు సో మన ఛానల్ తరఫు నుంచి ఏంటంటే ఎవరికైతే సాఫ్ట్వేర్ అవ్వాలి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు సిఎస్సికి వెళ్ళండి నాకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంది వీలుంటే నాకు గవర్నమెంట్ జాబ్ కూడా ఇంట్రెస్ట్ అటు ఇటు ఎటు వచ్చినా నేను వెళ్ళే విధంగా ఉండాలి అనుకుంటే కనుక ఈసీఈ తీసుకుంటే బెస్ట్ ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ స్కోప్ ఉంటుంది అండ్ అదే విధంగా కంప్యూటర్ లాంగ్వేజ్ మీద గ్రిప్ తీసుకుంటే సిఎస్సికి కూడా వెళ్ళచ్చు లేదు అంటే మీకు మంచి టాలెంట్ ఉంటే కనుక పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో కూడా ఈసీ చేసుకోవచ్చు పే స్కేల్ అది ఇది ఏంటంటే కొంచెం పే స్కేల్ వైజ్గా ఈసీలో కొంచెం తక్కువ ఉంటుంది సో హై టాలెంట్ ఉంటే కనుక హయ్యర్ లెవెల్లో కనుక మీకు జాబ్ వస్తే కనుక ఇంచుమించు ప్యాకేజ్ అన్నది కూడా మీరు తెచ్చుకోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే ఒక యావరేజ్ స్టూడెంట్ ఉండి సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటే కనుక గో టు సిఎస్సి సో గవర్నమెంట్ జాబ్ కమ్ సాఫ్ట్వేర్ ఈ రెండు నేను ట్రై చేస్తాను నాకు రెండు ఇంట్రెస్ట్ ఉంది ఏది వస్తే అటు వెళ్తానంటే ఈసీకి వెళ్ళండి సో క్లియర్ అనుకుంటా స్టూడెంట్స్ టఫ్నెస్ వైజ్గా అండ్ మీకు ప్లేస్మెంట్స్ వైజ్గా అండ్ ప్యాకేజెస్ వైజ్గా ఎటువంటి కంపెనీస్ వస్తాయి అండ్ సీఎస్ఈలో రాని వాళ్ళు ఈసీఈ తీసుకున్నప్పుడు ఏం చేస్తే మీకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది డీటెయిల్స్ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసాం ఐ హోప్ మీ డౌట్స్ అని క్లియర్ అయినాయి అనుకుంటున్నాం ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మా వీళ్ళంతవరకు అవి మీకు క్లియర్ చేసే విధంగా వీడియోస్ అందించడం జరుగుతుంది సో చూసిన వాళ్ళ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తుందో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్